మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. అసలు తెలుగుదేశం పార్టీకి ఆయన ఎప్పుడు వచ్చాడు? ఆయన కుటుంబం ఎప్పుడు వచ్చాడు? 2014లో తెలుగుదేశం పార్టీకి వచ్చాడు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 1994లో నందమూరి తారక రామారావు పార్టీలో వస్తే నాకంటే ముందు నుంచి 82-83 నుంచి రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, కాళ శ్రీనివాస్ గారు కావచ్చు, పార్ సార్పు లాంటి ఎంతో మంది కూడా పరిటాల కుటుంబం కావచ్చు, అందరూ కూడా పార్టీలో అనేక దశాబ్దాలుగా పనిచేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీది ఎవడప్పో సొత్తు కాదు, రామారావు స్థాపించిన పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి విధి విధానాలకు అనుగుణంగా మేము పోతాం అన్నాం. వీరు ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ కార్యక్రమం జరిగినా అనాదంలో వచ్చడము, అవహేళనంగా ప్రజాప్రతినిధులు మాట్లాడడం, అదేవిధంగా ఎక్కడైనా సమావేశాలు జరిగితే హుకుం జారీ చేసి అవభావాలతో ఇన్సల్ట్ చేయడం, ఎవడు ఏంటి ఎందుకు పడతారు? మనిషికి రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికి, ఆత్మగౌరవంతో బతుకుదామని వచ్చాం. తర్వాత మా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లో ఉంటే ఎంత సహనంతో ఉండాలనుకున్నాం. అదే కాంగ్రెస్ పార్టీలో జాతీయ పార్టీలో ఉన్నప్పుడు మీ అవభావాలు కావు లేకపోతే దుశ్చర్యలు కావచ్చు అన్ని కూడా ఎండగట్టాం, నిరసించాం, వ్యతిరేకించాం, బయటకు వచ్చాను. అదేవిధంగా మిగిలిన కార్యకర్తలు కాళోశ్రీ నివాసులు సౌమ్యుడు ఎంపీగా ఒక్కసారి నిలబడి గెలిచాడు, మళ్ళీ ఎంపీగా ఓడిపోయాడు, ఎమ్మెల్యే గెలిచాడు, మంత్రిగా పనిచేశాడు. అతన్ని ఒక సౌమ్యుడు, చంద్రబాబు నాయుడు అన్న పార్టీ అన్న అభిమానంతో, వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కూడా కాదు, అలాంటి వ్యక్తి రాయలసీమలో నీటిపారుదల సౌకర్యాల కోసం ఒక ప్రతిపక్షం పాత్ర నిర్వహించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కార్యక్రమం పెడితే వచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, ఎందుకు చేయడం మా మీద కేసులు పెట్టారంటే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగత సమస్యల కోసం కేసులు పెట్టారు. మేము రాజకీయంగా మేము కేసులు పెట్టించుకుంటున్నాం, రాజకీయంగా మిగిలిన నాయకులంతా కూడా ధర్నాల్లో ఉద్యమాల్లో మా మీద కేసులు పెడుతున్నారు. కానీ నీ కార్యకర్తల గురించి పట్టించుకోలేదు. ఎవరి నియోజకవర్గంలో ఒక కార్యకర్తను పట్టించుకుంటాం, నీ భరోసాతోనో లేకపోతే నీ యొక్క అండదండలతోనో ఎవరు కూడా కార్యకర్తలు లేరు, నాయకులు కూడా ఎవరు లేరు. తాడిపత్రుల్లో నువ్వు ఎంతమందిని కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బలి చేసుకున్నావు, ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఫయాజ్ భాషతో మొదలుకొని అందరూ పార్టీ విడిచిపెట్టి బయటికి పోయారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాధపడి వేరే పార్టీలో పోతున్నారు. దాని కారణం ఎవరో ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలి. నీలాగా ఎన్నికల్లో పోటీ పెట్టడానికి అనంతపురంలో కార్పొరేటర్ కూడా గెలవలేనే పెడుతున్నాం. నిన్నటి రోజు అంతా జరిగింది కార్యక్రమం, మేము మౌనంగా ఉన్నాం, పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పి ఆలోచించాం. ఉదయం లేస్తూనే 3-4 ఎంప్లాయీస్ని పెట్టుకుని, సిమ్ కార్డులు 20-30 తీసుకొని, ఫేక్ అకౌంట్లన్నీ పెట్టుకొని, ఇష్టం వచ్చినట్ల పల్లె రంగనాథ్ రెడ్డి గారిని, ఆయన పార్టీకి లాయరు, అతన్ని, కాళో శ్రీనివాస్ గారిని, నన్ని, తర్వాత ఇష్టం వచ్చిన రీతిలో మమ్మల్ని మాట్లాడుతూ ఉంటే ఏమైనా మౌనంగా ఉండాలా? అంటే మేమేమన్నా రాజకీయాల్లోకి వచ్చింది ఏదో ఆత్మగౌరవంతో బతుకుదామని, ఇతరులకు సేవ చేద్దామని, కానీ నీలాంటి నిరంకుశంగానూ నీలాంటి వీధి రోడ్డుగా వివరించే నీ భాషకి భయపడి ఎక్కడా ఉండేటువంటి పరిస్థితి లేదు. నీ భాష అసలు అక్కడ నిన్న 4 జిల్లాల నుంచి అందరూ కూడా వస్తే నీవు ఏదైనా సలహాలు ఇవ్వు, లేదంటే ప్రత్యేకంగా లోక్సభ అధ్యక్షుడు కావాల్సిన అవసరం, ఆయన అధ్యక్షంలో మేము పనిచేయమని చెప్పి అధ్యక్షతన పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి చెప్పడం, దానికన్నా మేము పోతా ఉన్నాం, కాలువల కోసం తిరిగాం, పోతున్నాం, కార్యక్రమం చేస్తున్నాం, అందుకే కోసం తిరిగాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి ఆ కళ్యాణంలో ఆ ఫంక్షన్ హాల్లో ఇష్టం వచ్చిన రీతిలో ఒక హీరోగా 10 మంది 20 మంది వేసుకొని ప్రతిసారి రావడం, జిందాబాద్ అని చెప్పించుకోవడం మా బ్రాండ్ అని, ఎవరిని బ్రాండు? నువ్వు సైకిల్ గుర్తు లేకుండా ఇండిపెండెంట్గా తాడిపత్రుల్లో నిలబడి ఎన్నోట్లు వస్తాయో, మేము మాకు వ్యక్తిగతంగా ఒక మనిషి కూడా లేరు అంటావు. నేను పార్లమెంట్కి సైకిల్ గుర్తు లేకుండా 100,000 ఓట్లు వచ్చాయి, నీ నియోజకవర్గం కూడా నాకు ఓట్లు వచ్చాయి, అనంతపురంలో ఇండిపెండెంట్ కేసు కూడా 10,000 ఓట్లు వచ్చాయి. మేము వ్యక్తిగతంగా అంతో ఎంతో ప్రజలకు చేరువుగా ఉన్నాం, కార్యకర్తలను వెంటేసుకుని ఉన్నాం. మరి కార్యకర్తలు నేను తాడిపత్రి మేము నియోజకవర్గానికి వస్తాము, 100 మంది ఆ కార్యకర్తలు మాకు రారేమో మెనుగు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో 5 మంది 10 మందిని ప్రోగ్ చేసుకోవడం, జిందాబాద్ చెప్పించుకోవడం, మేము తీసేసి పారేసినట్టు వ్యక్తులు, ఎవడైనా అవినీతి పరుడు, దీని వల్ల చెడ్డ పేరు వస్తుంది, వీడు చేసిన తప్పులు ఇవ్వని చెప్పి దూరం పెడితే వాళ్ళందరూ కూడా పెయిడ్ వర్కర్స్గా తీసుకొని నియోజకవర్గంలో 10-20 మందిని పెట్టుకొని మీరు ఒక ప్రైవేట్ సైన్యంగా, లేదా మీకు ఒక పని చేయండి. ఇంత మీకు బలం ఉంది కదా, మీకు పార్టీ గుర్తులతో పనే ఉండే, మీరు స్వతంత్రంగా మీ బ్రాండ్ కింద 14 జిల్లాల 14 నియోజకవర్గంలో పోటీ పెట్టండి, గెలవండి, చూద్దాం ఎన్ని ఓట్లు వస్తాయో. మీరు పార్టీలో చేరితే ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు వెంట రాలా? ఆ రోజు శైలజనాథ్ గారు, రవిరెడ్డి అందరూ కూడా మీ అనుచరులుగా ఉన్న వాళ్ళు, మిమ్మల్ని అసహించుకొని మీకు దూరమైనటువంటి వ్యక్తి. ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ మెంబర్ రాలా? మీ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలనే వీళ్ళల్లో ఉన్నటువంటి పదవులు ఇప్పిస్తాం, మేము అది చేస్తామని చెప్పి అసంతృప్తికున్నటువంటి వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలో 5 మంది 10 మందిని ప్రోగ్ చేసుకోవడం, ఇది ఒక మీకు ప్రత్యేకంగా గ్రూప్ కింద క్రియేట్ చేసుకోవడం, ఇది ఒక బలంగా వాపుని బలంగా దాన్ని చిత్రీకరించుకోవడం అనేది సరైనది కాదు. ఇదే పంతాల్లో పోతే మాకు అన్ని రాజకీయాల కంటే ముఖ్యం ఆత్మగౌరవం, ఆత్మాభిమానం. దీన్ని దెబ్బతింటే వాళ్ళ
కుటుంబం చేసే అరాచకాలకి ఎప్పుడు భయపడే ప్రశ్న లేదు. సమైక్యంగా పోరాడతాం. ఈ రోజు కానవ శ్రీనివాసం మాట్లాడు, పల్లె రంగనాథ్ మాట, ఎవరిని మాట్లాడినా కూడా అందరూ సమష్టిగా సమైక్యంగా వాళ్ళ దుర్నీతికి వాళ్ళ దురహంకారానికి మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్గా అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.